వెల్కమ్ టు ఫైవ్ ఎడిటర్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో TV9 విజయవాడ స్టూడియో కేంద్రంగా మీ ముందుకు తీసుకుని వస్తున్న సరికొత్త పొలిటికల్ షో ఫైవ్ ఎడిటర్స్. ఇవాళ ఫైవ్ ఎడిటర్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు. నమస్తే సార్. అలాగే కృష్ణప్రసాద్ గారిని డైరెక్ట్గా సూటిగా క్వశ్చన్లు అడగడానికి మన ఫైవ్ ఎడిటర్స్ కూడా రెడీగా ఉన్నారు. తిలక్ గారు, శ్రీనివాస్ గారు, రమణారెడ్డి గారు, సూర్య గారు, అలాగే రమణమూర్తి గారు. నా ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్తోనే ఉంటాను, అసలు నేను పార్టీ మారను అన్న మీరు ఇప్పుడు ఏమైంది? నేను నా రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకుంటా రాజకీయాలు కొనసాగించాలని, కొనసాగిస్తానని చెప్పి నేను స్పష్టంగా చెప్పాను. కానీ నా మీద నాకు వారి మీద అభిమానం ఉంది, కానీ వారికి నా మీద అంతగా లేదనేది నాకు జరుగుతున్న పరిణామాల క్రమంలో కొంత అర్థమైంది. మాది వన్ సైడ్ లవ్ అనే విషయం వచ్చింది. ఎందుకంటే క్రియాశీలక రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు రోజు మాకు టికెట్లు కావాలని తిరుగుతారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఆ సంగతి అందరికీ తెలుసు. చాలామంది ఆ సిబిఐ కేసుల్లో కోర్టులకు అటెండ్ అయ్యే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడగటం, కొంతమంది దాంట్లో భాగస్వాములు కావటం, పాలు పంచుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2018లో పెద్దిరెడ్డి గారితో ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తించుకుంటూ వెళ్ళాను నియోజకవర్గంలో. కానీ నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత నన్ను కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడతా ఉంటే, చికాకు పెడతా ఉంటే పలు పర్యాయాలు ముఖ్య నాయకులకి, అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి, అందరికీ నేను తెలియజేసినా ఎవ్వరూ స్పందించలేదు. అందుకోసమే శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి నేను రాజకీయాలు చేయాలనుకున్నాను. నాకు దురదృష్టవశాత్తు మధ్యలో పక్కకు తప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే మంత్రి పదవి ఇవ్వలేదు అనేది బాధ మీది? అసలు నేను ఎప్పుడు మంత్రి పదవి అడగలేదు. నేను అంతటి స్వార్థపరుడు కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ పార్టీలో నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. జోగి రమేష్కి మీకు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? నేను నందిగామ ఎస్సీ రిజర్వేషన్ అయినందువల్ల ముందుగా దేవినేని ఉమామహేశ్వరరావు రావటం, ఆ క్రమంలో నేను కూడా రావటం, నేను నందిగామ నుంచి వచ్చి మైలవరంలో పనిచేయటం, మైలవరానికి సంబంధించినటువంటి జోగి రమేష్ గారు పెడనకెళ్ళి పనిచేయటం, ఈ క్రమంలో ఆయన 2014లో మైలవరం నుంచి పోటీ చేయటం కానీ విజయం సాధించలేకపోవటం, నేను 19లో వచ్చి విజయం సాధించటం కానీ వారికి 3 నియోజకవర్గాలు దాటి పెడన దాకెళ్ళటం అనేది ఆయనకి ఇష్టం లేని వ్యవహారం. మళ్ళీ మైలవరానికి తిరిగి రావాలనే క్రమంలో నన్ను పార్లమెంటుకి వెళ్ళమని అడగటాలు, ఇతరత్ర ప్రపోజల్స్ పెట్టాలి, ఇవన్నీ చాలా విషయాలు జరిగినాయి. వాటి ఏటికి నేను అంగీకరించలేదు. నేనేం చెప్పానంటే వారు మంత్రిగా అయిన తర్వాత R&B గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వారికి బొకే ఇచ్చి షాల్ కప్పి నేను ఒకటే చెప్పాను గదిలోకి వెళ్ళిన తర్వాత క్లోజ్డ్ డోర్స్లో, ఈ పార్టీ మీది కాదు నాది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో వచ్చినటువంటి పార్టీ, దీంట్లో నిర్ణయాలను మనం శాసించేది కాదు. నాకు ఎన్నికల్లో పోటీలు చేసుకుంటా కొనసాగాలనే ఆలోచన నాకు లేదు. నా అవసరం పార్టీకి ఉందనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తే నేను కొనసాగుతా, కాదు నువ్వు ఆగిపో ప్రసాద్ అంటే నేను ఎమ్మటే ఆగిపోతా, మిమ్మల్ని ఇక్కడ పోటీ చేయమంటే చేస్తా, నేను పార్లమెంట్కి వెళ్ళమంటే వెళ్తా, అది ఆయన నిర్ణయం. మనం మన విలువని గౌరవాన్ని పాడు చేసుకుంటా బజార్లు ఎమ్మటబడి ఒకళ్ళను ఒకళ్ళను కించపరుచుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవటం గౌరవప్రదం కాదు. మనం మీకు గనక మనసులో ఆ కోరిక ఉంటే గనక ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అలా అన్న మీ ఇష్టం వచ్చిన పని చేయండి అని చెబుదాం, దాన్ని నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని మీరు నన్ను దూషించడం, నేను మిమ్మల్ని దూషించడం సరైన పద్ధతి కాదని పార్టీకి సంబంధించిన అతి ముఖ్య నాయకులు, మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు నేను కలిపి జోగి రమేష్ గారికి నేను వాలంటీర్గా చెప్పిన మాట అది. TDPలో చేరిన తర్వాత ఇప్పుడు ఆ మైలవరం సీట్ని మీరు 100 కోట్లు పెట్టి కొన్నారు అని అంటున్నారు, మరి ఆ మాట తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారండి? టీడీపీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. ఆ లెక్కన మరి గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉన్నాయి, ఈ సీట్లన్నీ ఎన్నేసి కోట్లకి ఎన్నేసి పర్యాయాలు అమ్మారండి. అందువల్ల ఇది గిట్టన వాళ్ళు సహజంగా రాజకీయాల్లో ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటారు, ఇక మా సీట్ వాళ్ళు కొనుక్కున్నారు, డబ్బు బరాలు పెట్టి తీసుకున్నారు, ఇది ఈరోజు కొత్త కాదు. సో ఇప్పుడు మీకు మైలవరం కన్ఫర్మ్ అయిందా లేదంటే పెనమలూరు పంపిస్తారా? నిర్దిష్టంగా నేను చెప్పేది వాస్తవం అండి, చర్చ ఏమి జరగలేదు. మొదట్లో ఈ ఆ పర్టికులర్ విషయం మీద నేను బాబు గారిని నేను కలిసింది మొన్నే 2వ తారీఖు, మధ్యలో నేను ఎప్పుడు బాబు గారితో కలవలేదు, ఏం మాట్లాడలేదు. లోకేష్ బాబుని మటుకు కొద్ది కాలం క్రితం కలిశాను నేను, అప్పుడు కూడా సమకాలీన విషయాలు వచ్చినాయి తప్పితే సీట్లు అనే విషయం మీద ఏం రాలేదు. అంటే కొంత షేర్ చేసుకున్నాం అభిప్రాయాలు. ఇప్పుడు నన్ను మైలవరం నుంచి చేపిస్తారా,
లేకపోతే పెనూరా, లేకపోతే నువ్వు ఆగి ఇంకేదైనా పని చేయంటారా? నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నానండి, వారు పార్టీ ఆదేశానుసారం ఏది చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సీట్ ఇవ్వకపోయిన ఏది చేసినా సరే మీరు రెడీ? 0.01%. ఇంకొకటి, ఇప్పుడు మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీరు అన్నారు జోగి రమేష్ తోని ఇష్యూ ఉంది ఇట్లాంటి వాళ్ళు చెప్పారు ఇదండి. సో మీకు తెలుగుదేశంలో కూడా ఇప్పుడు అంత వెల్కమింగ్ పరిస్థితి ఏం లేదు. మీరు రాకముందు దేవినేని ఉమా విపరీతమైన ఆరోపణలు చేశాడు, ఆయన అవినీతి అనకొండ అన్నాడు, తర్వాత మైనింగ్ మాఫియా అన్నాడు. బట్ ఇప్పుడు మళ్ళీ మీరు అదే పార్టీలోకి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు ఆయన అదే పార్టీలో ఉంటాడు, ఉన్నప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న సిచ్యువేషన్ మీరు డీల్ చేయలేకపోయారు ఒక రకంగా. సో తెలుగుదేశంలో కూడా అదే పరిస్థితి ఉంటే మీరు ఎలా డీల్ చేస్తారు? నేను డీల్ చేయలేకపోవటం కదండి, అధిష్టానం స్పందించి డీల్ చేయలేదు. నాకు అది స్పందిస్తుందని నేను అనుకుంటున్నాను. స్పందిస్తే ఒకరిని వదులుకోవాలి. ఇప్పుడు అంటే ఒక ఆరోపణలు చేసిన వ్యక్తిని ఒకరిని కనుక హక్కును చేర్చుకుంటే ఇంకొకరిని వదులుకున్నట్టే కదా. అది అధిష్టాన నిర్ణయం అండి. నేనైతే బేషరతుగా పార్టీకి పనిచేయడానికి నిర్ణయించుకోను. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తారు అని వస్తే నా బాధ్యతలు నిర్వర్తిస్తాను, నేను తప్పు చేయను. ఇప్పుడు జోగి రమేష్ గారిని వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు, మీ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని మీ ఇద్దరు ముందే చెప్పారు, మిమ్మల్ని పిలిచి చెప్పారు, కరెక్ట్ కదా? అవునా? ఇద్దరిని పిలిచి చెప్పలేదండి. ఒకసారి సార్, నేను వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు అన్ని విషయాలు నా దగ్గర ఉన్న సమాచారం అంతా ముఖ్యమంత్రి గారి దృష్టిలో నేను పెట్టాను, జరిగినదంతా కూడా వారికి వివరించి చెప్పాను. చెప్తే ఏమన్నారంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఇట్లా ఒకరి దాంట్లో ఒకరు అసలు నేను ఏలు పెట్టేదానికి అవకాశం లేదు కదన్న, పెడనకు సంబంధించి నాకేం తెలియదు కదా, నేను ఎక్కడేం చేయను కదా, అట్లాగే నందిగామలో నేనేమి చెడు వ్యవహారాలు చేయట్లేదు కదా అని చెప్పి చెప్తే ధనుజయరెడ్డి గారికి ఏం చెప్పారంటే అన్న వీళ్ళిద్దరిని పిలిచి కూర్చోబెట్టి ఒక కప్పు కాఫీ ఇప్పించి ఇద్దరిని మాట్లాడించి పంపించండి అని చెప్పి చెప్పారు. చెప్పారు తప్పితే కూర్చోబెట్టి మాట్లాడలేదు. తర్వాత మళ్ళా విషయాలు ఇదైన తర్వాత కేడర్ మీటింగ్ పెట్టారు. నియోజకవర్గానికి సంబంధించిన ఒక 55 మంది మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీడీసీలు, ముఖ్య నాయకులందరిని పిలిచారు. అక్కడ కూడా వచ్చిన వాళ్ళందరూ చెప్పారు ఇలాగ వేదిక మీద ఉండి, అయినా కూడా ముఖ్యమంత్రి గారు సమస్య పట్ల సూటిగా స్పందించలేకపోయారు. స్పందించకపోతే జోక్యం చేసుకునేవాళ్ళే కదా జోగి రమేష్ గారు. ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీలో జోక్యం చేసుకున్నారు సార్, ఆయనకి సీట్ రాలేదు, ఆయనకి సీట్ ఇవ్వలేదు, మరి అట్లప్పుడు మీకు ప్రాబ్లం? సీటు రావటం రాకపోవటం కాదు సార్, దైనందిన వ్యవహారాల్లో ప్రతిరోజు జోక్యం చేసుకోవటం. మైలవరం ఏసీపీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు తెలీదు, విజయవాడ రూరల్ మండలం ఎంఆర్ఓ వస్తే ఎవరు వచ్చారో నాకు తెలీదు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ వస్తే అసెంబ్లీ జరుగుతూ ఉంది, అసెంబ్లీకి ఆదిమూలపు సురేష్ గారి ఓఎస్డీతో కమిషనర్కి ఫోన్ చేయించి కమిషనర్ని అసెంబ్లీకి రప్పించారు. నేను బయటకు వచ్చి పేరు నాని గారు హాల్లో ఉన్నారు, అన్న ఇట్లా మా కొండపల్లి మున్సిపల్ కమిషనర్ని పిలిపించి మినిస్టర్ గారితో కల్పించడానికి ప్రయత్నం చేస్తారంటే విషయం ఏంటో నువ్వే వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడా అనుకోకుండా మినిస్టర్ గారు ఇద్దరు ముగ్గురితో కలిపి అక్కడికి వచ్చారు. ఇది మున్సిపల్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు. నేను వెంటనే కమిషనర్ తీసుకెళ్ళి చెప్పాను. చెప్తే ఆయన ఏం చెప్పారంటే నాకు అసలు తెలియదన్న, మా వాళ్ళతో పిలిపించినట్టున్నారు, నేను పిలవలేదు, మా ఓఎస్డీకి చెప్పి అడిగారు ఓఎస్డీని, జోగి రమేష్ గారు పిలిపించమన్నారండి, అందుకని పిలిపించానండి అన్నారు. ఏంటంటే ఈ లోకల్ అంశాలు మాట్లాడారు. జోగి రమేష్ గారికి కొండపల్లి మున్సిపల్ కమిషనర్తో ఏం పని, మైలవరం ఏసీపీతో ఏం పని, విజయవాడ రూరల్ ఎంఆర్ఓతో ఏం పని, వీటన్నిటిలో కలగజేసుకుంటే ఒక శాసనసభ్యుడిగా నా పరిస్థితి ఏంటి? అక్కడ జరిగే అవకతవకలకు బాధ్యతలు నేను వహించాలి, వెనక నుంచి ఆపరేట్ చేయాల్సింది వాళ్ళ. పార్టీ విధానాలు నచ్చకనో లేకపోతే ప్రజలకు చేస్తున్న సేవ నచ్చకనో పార్టీ మారుతారు, కానీ అక్కడ ఉన్న లీడర్ పడక మీరు పార్టీ మారుతున్నారు అని ఎంతవరకు అలాంటి సీనియర్ పొలిటీషియన్ ఎంతవరకు అలాంటి డిసిషన్ తీసుకోవడం కరెక్ట్? అది ఒకటే అంశం కాదండి, ఇంకా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. నేను పార్టీలో చేరేటప్పుడే 2018లో పార్టీలో చేరకముందు ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి అమరావతి మీద మన స్టాండ్ ఏంటన్నా అని చెప్పి అడిగి ఉన్నాను. అడిగితే ఆయన ఏం చెప్పారంటే అడుగుతా రోజు పేపర్లో మనం వస్తే రాజధానిని డిస్టర్బ్ చేస్తామని ఇట్లా పేపర్లో కథనాలు వస్తున్నాయంటే లేదు, అమరావతి ఇక్కడే ఉంచుతామని మనం అసెంబ్లీలోనే ప్రకటన చేసాం. సేమ్ టైం నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఆఫీస్ కట్టుకుంటున్నాను, నన్ను విమర్శించే వీళ్ళకి ఏ ఇక్కడ ఇల్లు లేదు ఆఫీసు లేదు, వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉంటారు, వాటన్నింటికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు, నేను అసెంబ్లీలో చెప్పిన స్టాండ్ మీదే ఉన్నాం, ఇక్కడే మనం కమిట్ అయ్యామని చెప్పి చెప్పారు. కానీ వారు ఎవరితో చర్చించకుండా అసెంబ్లీలో సడన్గా బిల్లు పెడితే అందరు శాసనసభ్యులు మేము నోరు నిలబెట్టి చూడటమే తప్పితే, మరి మౌలికమైన విషయాల పట్ల నా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అనుసరించి నేను ముందుకెళ్ళా, మరి ఇవన్నీ కూడా నాకు కానప్పుడు నాకు ఇబ్బందికరమే కదా రాజకీయంగా. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆన్ అన్ యావరేజ్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో
దాదాపుగా 1400 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టుగా గవర్నమెంట్ దగ్గర లెక్కలు చెప్తున్నాయి. ఈ రకంగా చూస్తే మైలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏ మేరకు అభివృద్ధి జరిగింది ఈ 5 ఇయర్స్లో? ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి సార్, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అనే విషయాల్లో సంక్షేమానికి తొలిపేట వేసి అభివృద్ధిని వెనక నడుపుతూ ఉన్నారు. కాబట్టి అయినప్పటికీ దాంట్లో అభివృద్ధిలో కూడా పైన ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీ ఏది, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు ఇట్లాంటి బిల్డింగ్లకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. అయినప్పటికీ నాకున్న పరిధులు పరిమితులతో అభివృద్ధికి నిధులు కేటాయించే విషయంలో వెనకబాటు తనం ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాలకి, నా చుట్టుపక్కల నియోజకవర్గాలతో పోల్చుకుంటే నేను ప్రతి విషయంలో ఎక్కువ ప్రోగ్రెస్ చూపించాను, ఎక్కువ ఫాస్ట్గా చేశాను. మరి మీరు ప్రభుత్వంలో దాదాపు ప్రభుత్వ ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా 4 సంవత్సరాల 9 నెలల కాలం మీరున్నారు, ఏ రోజును కూడా ఈ అసంతృప్తుల్ని వీటిని మీరు ఏ రోజును కూడా బాహటంగా తెలియజేయటం కానీ వీటి మీద ఆందోళన చేయటం కానీ ప్రభుత్వ స్థాయిలో కానీ లేదా పార్టీ స్థాయిలో కానీ జరగలేదు? ఇప్పుడు మీరు ఇప్పుడు ఇవి కారణాలుగా చూపెట్టి వెళ్ళడం అనేది మీకు ఏదో ఒక వంక చూపెట్టి వెళ్ళినట్టుగా కనబడుతుంది. పొరపాటు అండి, ఎందుకంటే 3 రాజధానుల మీద నిర్ణయం అయితే ఏ రోజు అయిందో జరిగిందో ఆ తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఎంపీలు, ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సీఎంఓలో ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టారు. పెట్టి ఏ పరిస్థితిలో మేము ఎందుకు నిర్ణయం తీసుకున్నాం అనేది చెప్తా. ప్రధానంగా ఈ మార్పు వల్ల ఇబ్బంది పడేది కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి రాజధాని, ఇబ్బంది పడేది మీరు కాబట్టి మీరు ప్రజలకు ఇట్లా చెప్పండి, అట్లా చెప్పండి, సర్ది చెప్పండి అని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఆ సమావేశంలో నేనే మొట్టమొదట లేచి నిలబడ్డాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కనుక రాజధాని మారిస్తే మనకి చాలా నష్టం జరుగుద్ది, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుద్ది, ఆ నిర్ణయాన్ని మార్చుకోవటం మంచిది అని చెప్తా. తప్పని పరిస్థితి వస్తే కనుక లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెడతా ఉన్నారు, కాకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి లెజిస్లేటివ్ క్యాపిటల్ అసెంబ్లీ కావాలంటే అక్కడ మన వైజాగ్లో పెట్టండి అని చెప్పి నేను ఆ సమావేశంలో మాట్లాడాను. దానికి ప్రత్యక్ష సాక్షులు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, అందరు ఎంపీలు, అందరు ఇన్ఛార్జ్లు. ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్ మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసే ఆ వాలంటీర్ సిస్టమ్ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారని, దానివల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని చాలా చెప్పారు. వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రిలేటెడ్ టు మైలవరం కాన్స్టిట్యున్సీ? వాలంటీర్ వ్యవస్థ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏంటంటే మనం దగ్గరగా ప్రజలకి పథకాలు తీసుకెళ్ళడానికి ఒకందుకు ఉపయోగపడింది. రెండో రకంగా ఏమి ఉపయోగపడిందంటే దీంట్లో ముఖ్యమంత్రి గారి అంతరంగంలో ఎంతవరకు సరైన వైఖరి, వారి మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయనేది బహిర్గతం కాలేదు, కానీ నాకు దాంట్లో కూడా వేరే ఉద్దేశాలు ఉన్నాయనేది నా ఉద్దేశం. ఎందుకంటే మధ్యలో ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడతా వాలంటీర్లని నాయకులుగా తయారు చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారు. సబ్సిక్వెంట్గా జరిగే చాలా పరిణామాలకి ఈ వ్యవస్థకి కొన్ని లింకులు ఉన్నాయనేది అంతరంగంలో నాకుండే ఉద్దేశం. ఈ వ్యవస్థ వల్ల నాయకత్వాలు ప్రజలకి, నాయకులకి, గ్రామ నాయకులకి, మండల నాయకులకి సంబంధాలు కట్ అయిపోయినాయి. కాబట్టి చాలామంది మా నాయకత్వాలు, మా నాయకులు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తోలుబొమ్మల కింద మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకే దీంట్లో అవకాశం, భాగస్వామ్యం ప్రభుత్వంలో మాకు కల్పించట్లేదు, మమ్మల్ని ప్రజలకు దూరం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చిన మాట వాస్తవం. గ్రామ వాలంటీర్స్ వల్ల అవినీతి తగ్గిందనే మీరు ఎలా చూస్తారు? వాలంటీర్ వ్యవస్థ ఉంటే అవినీతి జరగదు, జరగలేదు, జరగబోదు అని మనం ఎవరైనా హామీ ఇవ్వగలుగుతామా? అందువల్ల జరిగిందని మీరు చెప్పలేరు కదా. జరిగిందని చెప్పలేము సార్. ఇప్పుడు కొంతమంది వాలంటీర్లు పాపం పెద్దవాళ్ళ దగ్గర, పేదవాళ్ళ వాళ్ళ దగ్గర ఏదైనా చేయొచ్చు, అది 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 ప్రామాణికం కాదు. అది మహావతే ఒక 1000 మంది వాలంటీర్లు ఉంటే 1000 మంది వాలంటీర్లు తీసుకుంటే అందులో ఒక్కరెవరో ఏదైనా జరుగుతుంది. అది అది ఏది జనరలైజ్ చేయలేము అండి, ఏది జనరలైజ్ చేయలేము. అంటే నెంబర్ నేను అక్కడ వాళ్ళు అవినీతి పౌరులని నేను అంటలేదు. అక్కడ వాళ్ళు వాలంటీర్లో
బీటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏలు చదివిన వాళ్ళు, ఏదేదో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఏ అవకాశాలు రాక ఆ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి 50 ఏళ్లకు బదులు 150 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి 5000 రూపాయలకు బదులు 12000 రూపాయల జీతం ఇచ్చుంటే కనుక ఇంకా వాళ్ళు పూర్తి టైం ఒక పనిలో ఉండి, ఇప్పుడు ఇదేమైంది, ఫుల్ టైం చేసేది కాదు, పార్ట్ టైం కాదు, ఒక రకమైన ఆ 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వటం, ఒక ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ మెకానిజం ఉండడం కోసం తీసుకున్న, అంటే 50 ఏళ్లకి 150 ఏళ్లకి పెద్ద తేడా లేదు. ఒకసారి వ్యవస్థ సెట్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు 5000 రూపాయలతో గడపటం అంటే అది వాళ్ళకి జీవనాధారం కాదు. మనం ఇచ్చే సోషల్ వెల్ఫేర్ పెన్షన్ 3000 అయితే వృద్ధులకు ఇచ్చేది, వీళ్ళు పని చేస్తే ఇచ్చే జీతం 5000. ఈ వాలంటీర్ సిస్టమ్ వల్ల ఈ సెకండ్ రంగ్ థర్డ్ రంగ్ విలేజ్ లెవెల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తోలుబొమ్మల్లాగా అయ్యారన్న ఫీలింగ్ ఉందని, సేమ్ ఫీలింగ్ ఎమ్మెల్యేస్లో కూడా ఉందన్న భావన ఉంది. దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేసామండి. నేను ఒక 26-27 సచివాలయాలు తిరిగాను. నేను తిరగలేదు, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ విషయంలో కొంచెం మందకుడిగా ఉన్నాం. 4 సచివాలయాలు అయిన తర్వాత అప్పటికే మాకు డిస్టర్బెన్స్లు ఉన్నాయి. ఆ జరిగి తిరిగే క్రమంలో అండి ఏదో కారణాలతో పథకాలు వచ్చేవి కావు. మేము ఈ బుక్లెట్స్ ఇచ్చి ఉండేవాళ్ళం వాళ్ళకి. వచ్చిన వాటికేమో వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. రాని వాళ్ళు పక్కనున్న నాయకులు, గ్రామ నాయకులు ఉంటారు కదా, వీళ్ళే చెడగొట్టి మాకు రాకుండా చేశారు. కానీ వాళ్ళకి వాస్తవంగా ఆ 6-స్టెప్ వ్యాలిడేషన్లో భాగంగా ఏదో కారణాల వల్ల రాదు. వాళ్ళకి లోకల్గా ఆధార్ కార్డు లేకపోవటం, లేకపోతే రేషన్ కార్డు లేకపోవటం, ఇంకోటి దానికి 100 రకాల కారణాలు ఉంటాయి. 90% మటుకు సాఫీగా వెళ్ళిపోయినాయి. వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. రాని వాళ్ళు మా మీద తీవ్రంగా ఇది చేసేవాళ్ళు. మీరు రాజకీయాల్ని వ్యాపారంగా భావిస్తున్నారా, ప్రజాసేవగా భావిస్తున్నారా? రాజకీయం ఎప్పుడు ప్రజాసేవ అండి. వ్యాపారం ఎట్లా వద్దు, వ్యాపారం ఎందుకు వద్దు అసలు? అంటే ఎమ్మెల్యేగా మీకు సంబంధించి మీ చుట్టుపక్కల ఉన్న క్వార్టరీ వల్ల కానీ ఇతరత్ర కానీ అనేక రకమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి. మైనింగ్కి సంబంధించి కానీ, విటిపిఎస్ బూడిద అమ్మకాల విషయంలో కానీ, క్వారీల విషయంలో కానీ, మరి అది సెకండరీ యాంగిల్లో అది మా బిజినెస్ లాగానే చూడాల్సి వస్తుందని మీరే చెప్పారుగా. వృత్తి వ్యాపారం ప్రవృత్తి రాజకీయం అని మీరే చెప్పారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు గడిచిన 40 ఏళ్ల బట్టి జరుగుతున్నటువంటి మైనింగ్ అంతా రాజకీయ కోణంలో తీసుకొచ్చి నా మీద ఆపాది. అంటే ఆయనకి మీకు ఎలాంటి సంబంధం లేదండి అది మైనింగ్ చేసిన ఆయనకి మీకు? అసలు అతను ఎవరో నా జీవితంలో ఒకసారి కూడా నేను ఇప్పుడు ఆయన కలవలేదండి. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో మైనింగ్ వల్ల చాలా మంది ఫారెస్ట్ అధికారుల జాబ్స్ కూడా పోయాయి, దానికి కారణం మీరే అండి. నాకేం సంబంధం అండి? ఇప్పుడు నేను ఎమ్మెల్యేని అయితే కొండపల్లి కొండకి నేను కాపలాదారిని, లేకపోతే కొత్తూరు తాడేపల్లి ఏరియా మొత్తానికి నేను కాపలాదారిని కాదు. కదా నా దృష్టికి వచ్చిన అంశాలు ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తాను. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఏసీబీ రైడ్లో కానిస్టేబుల్ దొరుకుతాడు, ఒక ఎంఆర్ఓ దొరకవచ్చు, లేకపోతే ఒక డాక్టర్ దొరకవచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు దొరకవచ్చు. అంటే అది నాకు బాధ్యత. ఇప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆరోపణలు చేశారు. వీళ్ళ ఆరోపణలే కాదు, ఈ వీటిని కొన్ని పత్రికలు చాలా పెద్ద పెద్ద స్టోరీలు రాశాయి. మీరనే కాదు, ఈవెన్ కొంతమంది మంత్రులు, ఇప్పుడు పార్టీ మారుతున్న మంత్రుల మీద కూడా ఆ పత్రికల్లో ఇప్పుడు నిన్న జయరామ్ గారు చేరారు, ఆయన మీద కూడా విపరీతమైన ఆయన ఐఎస్ఎస్ స్కామ్ అని రకరకాల కథనాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించారు, ఇప్పుడు ఆయన ఈ పార్టీలోకి వచ్చాడు. అంటే ఈ పార్టీలోకి రావడంతో ఆయన మీద స్కామ్లన్నీ పోతాయా, లేకపోతే అదంతా అబద్ధమా? స్థూలంగా మీరు చెప్పేది ఏంటంటే మీ మీద చేసిన ఆరోపణలు అబద్ధం అని అంతే? ఖచ్చితంగా 100%. సో ఎందుకంటే TV9 ఎక్స్క్లూజివ్ న్యూస్ టెలికాస్ట్ చేసింది ఆ విషయం మీద. ఆ సుదర్శన్ రావును పెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తా వాళ్ళ స్టూడియోలో, దీని మీద బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు దాకా వివాదాలకి కేంద్ర బిందువు అయినటువంటి కొండపల్లి అడవుల గురించి మరో కొత్త కథనం వచ్చింది. ఎవరైతే వ్యక్తి ఇప్పుడు వచ్చాడో ఆయన అంతా నేనే తవ్వాను, దానికి నా దగ్గర మైనింగ్ ఆధారాలు ఉన్నాయి, మొత్తం నేను రాయల్టీ పే చేశాను. నేను ఇంకోటి కూడా ఏమడుగుతున్నా అంటే అండి, 2019 పూర్వం శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి అక్కడ, 2019 తవ్వారని ఆరోపణలు చేసిన దగ్గర ఉన్నాయి, దాంట్లో క్లియర్గా క్వాంటిటీస్ ఎరై కావచ్చు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి మీద చేసే ఆరోపణలు కూడా ఆధారాలు లేని? ఏ ఆరోపణ సార్? మీరు అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు, నేను రాజధాని గురించి అడిగాను, ఇవన్నీ మీరు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారా ప్రకటించలేదా? అసెంబ్లీలో ప్రకటించారు. ఆయన ఇన్సైడ్ జరిగిన కాన్వర్సేషన్ గురించి చెప్తున్నారు. అది ఇన్సైడ్, సరే ఇన్సైడ్ జరిగింది చెప్పలేదు అనుకుందాం, అసెంబ్లీలో అయితే ప్రకటించారుగా రాజధాని ఇక్కడ ఉంటుందని, మరి అది మాట తప్పటమేగా, మడం తిప్పటమేగా? మామూలుగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మొదటి నుంచి ఆయన ఎన్నికల ముందు చెప్పలేదు అన్నమాట. ఎన్నికల ముందు చెప్పింది ఏంటంటే అమరావతి ఆ లెక్కన అసలు శివరామకృష్ణ కమిటీని టీడీపీ పరిగణలోకి తీసుకోలేదు కదా, రాజధాని మీద ఇచ్చిన కమిటీలన్నిటి పక్కన పాతులన్నిటికీ మనం బాధ్యులం కాదు సార్. ఇప్పుడు సార్,
కమిటీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీలు రిపోర్ట్లన్నీ పక్కన పడేశారు, సొంత కమిటీ వేసుకున్నారు, ఇక్కడ రాజధాని అని చెప్పారు, ల్యాండ్ పూలింగ్ అన్నారు, అది చట్ట వ్యతిరేకంగా చేశారు కొన్ని కార్యకలాపాలని. అక్కడ ఒకే చోట నిధులు కేంద్రీకరించడానికి 100 కోట్లు నిధులు కేంద్రీ నిన్న కూడా చెప్పారు సీఎం గారు, 100 కోట్లు ఒకే చోట నిధులు ఇది పెడితే అసమానతలు మిగతా ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయి, అందువల్ల అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ అని అన్నాడు. ఇక్కడే రాజధాని ఉంటుంది, శాసన రాజధాని ఇక్కడే ఉంటుందని కూడా చెప్పారు నిన్న. సరే చెప్పారండి, నేను కాదట్లా. ఇప్పుడు నేను వాటిని గురించి మాట్లాడలేదు. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏ నిర్ణయాలు తీసుకుంది, వీటిని పరిగణలోకి తీసుకుంది, వీటిని పరిగణలోకి తీసుకోలేదు. కానీ అంతిమంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఆ ప్రతిపాదనకి అసలు 33,000 కాదు, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి సమర్థించారు కదా. మేము పార్టీలో చేరేటప్పుడు అవి పరిగణలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు నేను ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తాను, వికేంద్రీకరణ పెడతాను, 3 రాజధానులు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా చెప్పలేదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డులన్నీ పరిశీలిస్తే అక్కడ ఏ రకంగా భూముల్లో అక్రమాలు జరిగాయి అనేది మొత్తం దాని మీదనే కదా. ఇప్పుడు సిబిఐకి వీళ్ళు సిఐడి కేసులు పెట్టింది. ఏం సాధించాం 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు ఏం సాధించాం? సిఐడి కేసులు పెట్టి ఏమి నిరూపించాం? నిరూపించేది ఏముంది? మీరే అన్నారు కదా సార్ చంద్రబాబు జైలుకి వెళ్ళి వస్తే ఏదో గుడికి వెళ్ళి వచ్చినట్టు అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చి క్లీన్ చిట్ తో బయటకు వచ్చి క్లీన్ చిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 12 సిబిఐ కేసులో ఒక కేసులో నేను కూడా బుద్ధి అయినాయి సార్. ఇంతవరకు మాకు ప్రాథమిక విచారణ జరగలా, క్లీన్ చిట్ అవలా. జైలుకు పోవటం అంటూ జరిగితే ఒకళ్ళే జైలుకు పోయారని అనొద్దు. ఎవరు జైలుకు పోయినా ఒకళ్ళు పోతే జైలుకు పోయినట్టు, ఒకళ్ళు పోతే గుడికి పోయినట్టు కాదు. ఎవరైనా జైలుకే పోయాం, మనమే నేరారోపణలో నిందలు మోపింది ఏది నేర విభాగానికి సంబంధించిన సంస్థలు అవి నిరూపించుకొని బయటకు వద్దామని అదే చెప్పానండి. నిరూపించుకోవాలా? 12 కేసుల్లో ఒక కేసు కూడా ట్రయల్ స్టార్ట్ అవ్వాలా? మీరు లాస్ట్ 5 ఇయర్స్గా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. అవును సార్. యాజ్ అన్ ఎమ్మెల్యే, వాట్ డూ యూ థింక్ would be the negative factors that could impact the ruling party in the next election? గతంలో ఉన్న పథకాలకి ప్రస్తుతం ఉన్నటి కొన్ని ప్రజలకు ఇబ్బందికరమైనవి ఉన్నాయండి. ఇప్పుడు గతంలో చంద్రన్న బీమా అనేది ఉండేది కదా, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొదట్లో అసలు ఆపేశారు, తర్వాత పరిమితులు పెట్టారు. రేషన్ కార్డులో కుటుంబ యజమాని కింద ఉండాలన్నారు. ఆ కుటుంబానికి అనుకోని కష్టం వస్తే మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు చాలామంది దగ్గర ఆ ఇబ్బంది ఒకటి ఎదుర్కొన్నాం. 2, ఇందాక చెప్పాను కదా, రాజకీయ వ్యవస్థ కొంత నిర్వీర్యమైంది. క్రియాశీలకంగా 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం కూడా చాలా ఆవేదంతో ఉన్నారు. 2, వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రభుత్వంతో భాగస్వామ్యం లేకపోయింది. ఇదంతా ఇప్పుడు సిద్ధం సభలు పెట్టినా బయటికి కనిపించినా ఈ సన్నద్ధత ఏది కూడా లోపల ఉన్న అసంతృప్తికి భిన్నంగా కాదు. వాళ్ళకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే ఎన్నికల్లో ఇబ్బందికరమైన అంశం. కానీ మీరు చెప్తున్న దాంట్లో ఈ ఏవైతే కారణాలు చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకి మేలు జరిగింది అంటే చెప్తున్నారు కదా. మేలు జరిగినాయి కొన్ని. ఏ పార్టీకైనా ప్రభుత్వానికి పార్టీకి ప్రజలకి అనుసంధానంగా ఉండే కార్యకర్తలు నష్టపోయారు, గ్రామ లీడర్స్ నష్టపోయారు, ఎమ్మెల్యేలు నష్టపోయారు అంటున్నారు, ప్రజలు నష్టపోయారని మీరు అనట్లేదు. ప్రజలకి రావాల్సినవి కొంతమందికి 90% పథకాలు, సంక్షేమ పథకాలు అందినాయండి, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అంట. అభివృద్ధి అంటున్నారు కదా. అభివృద్ధి అంటే నేను చూశాను గత ప్రభుత్వంలో మనకి వ్యాస్ట్ కోస్ట్ లైన్ ఉంది, అదే మన బలం అన్నారు. కానీ ఆ కోస్ట్ లైన్లు ఏం చేయలేదు. ఇప్పుడు ఆ కోస్ట్ లైన్లో ఒక 10 హార్బర్లు కానీ 4 పోర్ట్లు వచ్చినా అదన్నీ ఈ గవర్నమెంట్లోనే శంకుస్థాపనలు ఇప్పుడే జరిగినాయి. ఈవెన్ ప్రారంభోత్సవానికి కూడా రెడీ అవుతున్నాయి. అట్లనే మీరు ఏది తీసుకున్నా సరే, ఒక మెడికల్ కాలేజ్ తీసుకోవచ్చు, ఈవెన్ ఇండస్ట్రీలు కూడా, అంటే మాటలు తక్కువ చెప్పొచ్చేమో కానీ పని అయితే కనిపిస్తోంది ఈ గవర్నమెంట్లో. డెవలప్మెంట్ అంటే కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త ఇండస్ట్రీ పోర్ట్లు వస్తున్నాయి, అంటే మన స్ట్రెంగ్త్ని బట్టి. అదేం ఒక రోజులో రావని మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు అంటే వాళ్ళు కమిట్ అవ్వడానికి, పెట్టడానికి, వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేయడానికి, దాని ప్రొడక్షన్ రావడానికి ఒక చాలా పీరియడ్ ఉంటుంది. ఇండస్ట్రీస్కి మీకు తెలియదు కాదు. సో అలా చూసుకున్నప్పుడు అభివృద్ధి లేదు అని ఎలా అంటారు మీరు? ఇప్పుడు ఎక్కడో బందర్లో పోర్ట్ వస్తుంది, దానివల్ల వ్యాపారానికి అనుసంధానం పెరుగుతుంది, మన ట్రాన్స్పోర్టేషను తేలిగ్గా ఉంటుంది, బాగానే ఉంది. దానికి నాకు సున్నపోడులో ఉన్నటువంటి ఒక మహిళకి
ఏమి సంబంధం? ఆమె నేను ఆ పోర్టు వస్తుంది, నేను అభివృద్ధి మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందంటే నోరు మూసుకుని అవతల బాగుంటుంది. నేను రోజు తిరిగే ఈ రోడ్డు ఆ మహిళకి ప్లీజ్ 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 లెట్ మీ టెల్ యూ సార్, వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలు అయ్యి రెండు పరిశ్రమలు వచ్చినాయి అన్నారు. 2005-10 ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో రాజశేఖర్ రెడ్డి గారి వల్ల చాలా పరిశ్రమలు స్టార్ట్ అయినాయి. తర్వాత సబ్సిక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తగు ప్రోత్సాహకాలు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చాలా బాగా ఇండస్ట్రియల్, మీరు స్టాటిస్టిక్స్ అన్నీ ఉన్నాయండి బయటికి తీయండి. అట్లాగే విద్యుత్ రంగంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. 1 కిలో దారం ఉత్పత్తి చేయాలంటే ఇక్కడ అయ్యే ఖర్చు కంటే తెలంగాణలో 14 రూపాయలు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అవుద్ది. అది కేవలం పవర్ కాస్ట్ వల్లే పెరిగింది. ఈ రకమైనటువంటి స్థితిగతుల వల్ల కొత్తగా ఇక్కడ పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఎవరు? గతంలో పెట్టిన పరిశ్రమలు కూడా ఇప్పుడు మూసివేస్తా ఉన్నారు, చివరి దిశలో ఉన్నాయి. ఇంకోటి కూడా సార్, మీరు ఎన్ని చెప్పగలుగుతారా ఎన్ని నెంబర్ ఇప్పుడు ఆల్రెడీ కేవలం నాకు తెలిసిన స్పిన్నింగ్ ఇండస్ట్రీలోనే 20 పరిశ్రమలు మూతపడ్డాయి. ఇవన్నీ మూతపట్టమే కాకుండా ఒక దురదృష్టకరమైనటువంటి పాలసీ కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని మీద ఇప్పుడు నేను కూడా కోర్టులో వేసా, 75% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, 25% స్థానికేతలు రావాలని పెట్టారు. ఏది వర్కర్స్ లెవెల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఏ పరిశ్రమలో సక్రమంగా వర్కర్స్ స్థానికంగా అవైలబుల్ కాదు, వర్కర్స్ ఇక్కడ దొరకట్లేదు. కానీ బయట నుంచి వర్కర్స్ని తీసుకురావాలంటే ప్రభుత్వం ఉపశమనం పెడితే స్థానికులకు ఉద్యోగాలు రావాలి, ఎవడో వచ్చి ఉద్యోగాలు చేస్తే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏం లాభం అని మీరే అంటారు కదా. మళ్ళీ ఇప్పుడు దానికి రిజర్వేషన్ పెట్టాలి. తెలంగాణ వాళ్ళు కూడా అదే పెడతారు. మరి ఆంధ్రలో తెలంగాణలో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు సరే, కారణాలు ఏమని ఇప్పటికి కూడా ఎన్నికల ముందే ఎందుకు బయటకు వచ్చారు? నేను 4.5 సంవత్సరాలుగా మీకు ఆలోచన ఎందుకు రాలేదు? నేను గడిచిన సంవత్సరం పైచీలకు చాలా ఇనాక్టివ్గా ఉన్నాను సార్. నేను శాసనసభ్యుడిగా నా 5 సంవత్సరాల కాలంలో మొదటి 3 సంవత్సరాలే నేను పూర్తిగా మనసు పెట్టి పనిచేశాను. ఆ కొండపల్లి మున్సిపల్ ఎలక్షన్స్లో మా వాళ్ళు ఎప్పుడైతే వెన్నుపోటు పొడిచి మున్సిపాలిటీని ఓడించారో నేను అక్కడ భయపడింది ఏంటంటే ఇప్పుడే ఇంత అడ్డదిడ్డంగా చేస్తూ ఉన్నారు, రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే వెన్నుపోటు నాకు కూడా రావచ్చు. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా మీకు వెన్నుపోటు పొడిచి దేవిని ఉమ్మతి ఏ విధంగా కలిసి పనిచేస్తారు? అనేక ఆరోపణలు చేసింది ఆయనే మీ మీద, ఈ అవినీతి ఆరోపణలు కానివ్వండి, ప్రజలకు అదే భూసేకరణకు సంబంధించి కూడా మీరు 70 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని కూడా ఆయనే చెప్పారు. సో ఈ 100 కోట్లు తీసుకుని టికెట్ తీసుకున్నారు టీడీపీలో అని కూడా ఆయనే చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా పనిచేస్తారు? ఒకే వేదికలో ఉండి పనిచేస్తా ఉన్నాం. అధిష్టానం అట్లాంటి వాటికి చూసుకుంటుంది. ఇప్పుడు ఆయన నా మీద చేసిన ఆరోపణలన్నింటికీ అధిష్టానం దగ్గరికి వెళ్ళటం పరిశీలించడం జరిగింది. వాటి మీద నా పాత్ర నా ప్రమేయం ఏమీ లేదని చెప్పి వాళ్ళు రూఢి చేసుకున్న తర్వాతే నా చీరెక్కి నాతో వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి వాళ్ళు అంగీకరించారు. ఎస్ఐ కేసు పెడతాడు, ఎస్పీ దాంట్లో ఏమీ లేదని చెప్పి తీసేస్తారు. అదే జరిగింది ఈ రోజున. ఎమ్మెల్యే కదా, 90% పీపుల్కి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్నాయని మీరు చెప్పారు. దీని ప్రకారం చూస్తే ఈ వెల్ఫేర్ మనీ అందిన ప్రజల జీవితాల్లో ఏ విధమైన మార్పులు వచ్చాయని మీరు గమనించారు? ఏ విధమైన మార్పులు రాలేదండి. మీరు చూడండి, ఈ చేయూత పడ్డప్పుడు లేకపోతే అమ్మఒడి పడ్డప్పుడు జ్యువెలరీ షాపుల్లో లేకపోతే ఇక్కడ హోమ్ అప్లయన్సెస్ షాపుల్లో బిజినెస్ పెరిగింది తప్పితే వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళ జీవనాన్ని మెరుగుపరచుకోవడానికైతే ఎక్కువ మంది వాడిందే లేదు. ఆ చేతిలో డబ్బు ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ కొందాం, మిక్సీ కొనుక్కుందాం, ఇట్లనే పరిమితమైందని నేను అనుకుంటా ఉన్నాను. మా కుటుంబ స్వావలంబనకి, మా కుటుంబ స్థిరత్వానికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కావాలని చెప్పేందుకు ఎక్కువ మంది డిమాండ్ చేశారు. ఈ సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా కాస్త ఎక్కువ కాస్త తక్కువ చేస్తూనే ఉన్నారు. పబ్లిక్ కూడా ఏం ఫీల్ అవుతున్నారంటే ఇది బర్త్ రేట్ లాగా ఫీల్ అవుతున్నారు. సార్, విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పు, అలాగే ఆరోగ్య శాఖలో వచ్చిన మార్పు, దీన్ని మీరు అభివృద్ధిగా చూడట్లేదా? అది ఖచ్చితంగా విలేజ్ క్లినిక్లు అనేది ఇప్పుడు ఇందాక మనం సచివాలయాల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ గ్రామాల్లో పెట్టిన ఆరోగ్య కేంద్రాల వల్ల ప్రజలకి తక్షణ వైద్య సాయం అందుతుంది. దానివల్ల ఖచ్చితంగా మంచి జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కూడా. మరి స్కూల్స్ నాడినోడి అది మనం అప్గ్రేడ్ చేసినందువల్ల మంచిదే, దాని తప్పు అని ఎట్లా అంటాం? అదేం తప్పులేదు, మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 ఏళ్ళు కరోనా పోతే 2.5 ఏళ్ళ గురించే మనం సమీక్షించాలి. 14 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు మేలు జరిగిందా, ఈ 2.5 సంవత్సరాల్లో మేలు జరిగిందా? ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క తొలి ప్రాధాన్యత ఉంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి తొలి ప్రాధాన్యత సంక్షేమం, అభివృద్ధి నెక్స్ట్. చంద్రబాబు నాయుడు గారిది అభివృద్ధి ఫస్ట్, సంక్షేమం నెక్స్ట్ అని నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనా కూడా
అభివృద్ధి సంక్షేమం రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సింది. తప్పితే ఏ ఒక్కటి విస్మరించినా ఈ ప్రజాస్వామ్య దీంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు జనం ఎందుకంటే సార్ వాళ్ళకి అసలు కనీసం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఉండాలి కదా, లేకపోతే వీళ్ళు పోటీ పడే పరిస్థితి లేదు. సంక్షేమం రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? అదే సార్, ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసింది, ఆ తర్వాత గవర్నమెంట్ చేసింది. రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. నెగిటివ్ యాటిట్యూడ్లో రాజశేఖర రెడ్డి గారు ఏనాడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ యాటిట్యూడ్లో చూస్తున్నారు. వారు అమరావతిని కాదంటానికి వికేంద్రీకరణ కాదు నా దృష్టిలో కారణం, కేవలం రాజకీయ కారణం. సార్ ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అన్నారు కాబట్టి వారు దాన్ని వ్యతిరేకించి మూడు రాజధానులు అన్నారు. మీరే అంటున్నారు గవర్నమెంట్ దీనికి ఖర్చు పెట్టలేదు దానికి ఖర్చు పెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధానిని, ఇంకొకటి ఇక్కడ రాజధానిని కూడా ఇది ప్రైవేట్ వదిలేస్తే మీరు అన్నట్టు గవర్నమెంట్ పని ఏంటి? కొన్ని బిల్డింగ్లు గవర్నమెంట్ కావాల్సిన బిల్డింగ్లు కట్టి మిగతాది ప్రైవేట్కి ఇచ్చి కొన్ని సర్టెన్ రూల్స్ పెడితే ఆ రూల్స్ ప్రకారం డెవలప్మెంట్ చేసుకోవాలి ఎవరైనా సరే ప్రైవేట్ పార్టీలు. అంటే రోడ్డుకి ఇంత వదలాలి, నువ్వు ఇంత ఇది ఉండాలి. బట్ గవర్నమెంటే మొత్తం అందరికీ కేటాయిస్తాను, మొత్తం ల్యాండ్ నా దగ్గర ఉంటుంది, నేనే ఇస్తాను, నేనే బిజినెస్ చేస్తాను అని అంటే అది ఎప్పటికీ అవుతుంది సార్? అది అవుతుందా రాజకీయ రాజధాని? ఒక ఒక మోడల్లో పెట్టారు సార్, అది మొదట్లో కోర్టు వివాదాలు సేకరణలు ఇత్యాది కార్యక్రమాలతో కొంత సమయం గడిచిపోయింది. వారు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు, మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పు ఉండొచ్చు, కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మనం అవన్నీ చేయటం ఇష్టం లేకపోవచ్చు. కానీ ముగింపు దశలో ఉన్నటువంటి శాసనసభ్యులకు సంబంధించిన గృహ సముదాయాలు కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించిన గృహ సముదాయాలు కావచ్చు, వాటన్నిటికీ 1,000-2,000 కోట్ల రూపాయలు పెడితే పూర్తయ్యి ఉపయోగంలోకి వచ్చి వినియోగంలోకి వచ్చాయి కదా, వాటిని మరి మనం ఎందుకు? ఇవన్నీ తాత్కాలిక సచివాలయాలు అన్నారు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, మనం ఏ పేరు పర్మనెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ కార్యాలయం తాత్కాలికం కావచ్చు అండి, అంత పెద్ద పక్కా బిల్డింగ్లు పెడితే తాత్కాలికంగా ఉంది, రాబోయే 100 సంవత్సరాలు సరిపడానే ఉన్నాయి. సరే అది ఏం పెట్టారు హెడ్డింగ్ నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లేకపోతే ఇట్లాంటి బిల్డింగ్స్ చాలా పూర్తయి ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి కదా, అవి తాత్కాలికం అని చెప్పలేదు కదా, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారి మైండ్ సెట్లో చెల్తాడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏంటి, మన వెనక పునాదులు ఎవరైనా ఇస్తారు, మన హయాంలో ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేసి ఎయిర్పోర్టుకి సంబంధించిన భూసేకరణ అంతా చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ ఆయన చేశారు కదా ఈ నాపల, దాన్ని వేగంగా పూర్తి చేశారు, కంప్లీట్ చేశారు, ప్రజలకు ఉపయోగంలో తీసుకొచ్చారు. ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులను పెట్టారు, ఇండస్ట్రియలిస్టులకి స్వర్గధామం ఇది రాజశేఖర రెడ్డి గారి టైం. ఈ రోజున ఇక్కడ ఇండస్ట్రీస్కి శాపం ఈ ప్రభుత్వం. రాజధాని చేశారు, భోగాపురం కంటిన్యూ చేస్తున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు కుడి చేత్తో చేస్తే మేము ఎడం చేత్తో చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకిచ్చారు కాబట్టి మన ఇది డబ్బులను పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి వెనకటి నుంచి ఉన్న లిక్కర్ షాప్స్ ఉన్నాయి కాబట్టి మనం గవర్నమెంట్ తరఫున పెట్టి చేయాలి. ఇట్లంతా రివర్సే తప్పితే నాకు అనిపించింది చాలా. మనం ఈటి మూలంగా మనం కొన్ని సదుద్దేశాలతో పేదలకు ఏమైతే సాచురేషన్ మోడ్లో పథకాలు ఇస్తున్నామో వాటి విలువ కూడా పోయింది. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బెటర్ అంటారా, ఈ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉపయోగపడుతుంది? సార్ మనం వెనకటి నుంచి చాలామంది ముఖ్యమంత్రులు చేసుకొచ్చిన క్రమంలో అందరిలో అన్నిట్లో వాళ్ళ వాళ్ళ బ్రాండ్లతో కొన్ని మంచి జరిగి ఉండొచ్చు, కొన్ని తక్కువ మంచి జరిగి ఉండొచ్చు, అందరూ ఒక పని కోసమే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు 35 రూపాయలతో మొదలైన పెన్షన్ ఇప్పుడు ఈరోజు 3,000 రూపాయలకు వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి రూపాయి విలువతో ఆ 35 రూపాయలు ఎక్కువ, ఈరోజు 3,000 రూపాయలు ఒకటి. వీటన్నిటినీతో పాటు అభివృద్ధి కూడా కలుపుకొని వెళ్ళాలి. అభివృద్ధి లేని సంక్షేమం, సంక్షేమం లేని అభివృద్ధి రెండు కరెక్ట్ కాదు, రెండింటి పట్ల బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ బ్యాలెన్సింగ్ చేయటంలో వెనకబడే 2004లో చంద్రబాబు నాయుడు గారు రోడ్డు పేరాం, బ్యాలెన్స్ చేసినందువల్లే 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిచారేమో, 2014లో అభివృద్ధి చూపిస్తా సంక్షేమాన్ని కలపలేకనే చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డారేమో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టి సంక్షేమం ముందు పెట్టుకుని అభివృద్ధిని కలుపుకోనందువల్ల ఈ వెనకబడతారనేది నా భావన. వ్యవసాయ రాష్ట్రం మంది ఇప్పుడు పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందజేయడం వల్ల వాళ్ళు లైవ్లీహుడ్ పెరుగుతుంది, పనిచేయగలిగిన స్ట్రెంగ్త్ వస్తుంది, దానివల్ల ఉత్పాదకత పెరుగుతుంది, కానీ తక్కువ అభివృద్ధిలో భాగం కదా. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి సంక్షేమం ద్వారా మనం ఇచ్చే ఆదాయం తోడైతే ఒకటికి ఇంకొక రూపాయి గెలిస్తే మంచిదే. నష్టం అని దానివల్ల చెడని, నేను ఆ కుటుంబానికి నష్టం జరిగిపోతుందని, ఆ కుటుంబానికి మంచి జరిగితే చూడలేకపోవడం పరిస్థితి ఉందామని నేను చెప్పట్లా, చెయ్యొచ్చు. కానీ పరిశ్రమల ద్వారా, అభివృద్ధి ద్వారా
ఆదాయాన్ని పెంచుకొని వీళ్ళకి ఇచ్చేదానికంటే ఇంకా మెరుగ్గా ఇవ్వండి. ఈ ప్రోగ్రాంలో ర్యాపిడ్ ఫైర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దీంట్లో మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి సార్. క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా మేమే చెప్తాం. ఏఆర్బి యూ హ్యావ్ టు సెలెక్ట్ 1 ఆన్సర్ ఓన్లీ. బోత్ అని అనకూడదు. బోత్ అని అనకూడదు మీరు. సార్ ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏ రంగంలో బాగా సంపాదించారు? 1 రియల్ ఎస్టేట్, 2 పాలిటిక్స్. నిర్వాదాంశం అండి. నేను 1991లో నా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశా. దాని ద్వారానే అందుట్లో హైదరాబాదులో మొదటి తరం రియల్టర్స్లో నేను ఒకండి. కాబట్టి ఇక్కడికి మేమంతా పెట్టుకున్న వాళ్ళు ఏం తప్పితే ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఇక్కడ సంపాదించడానికి ఏమి లేదు. అసలు సగటు రాజకీయ నాయకులు 90% మందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సంపాదించడం కాదు, మట్టి బురద తెలుచుకోవటమే. ఓకే, సెకండ్ క్వశ్చన్, రాజకీయాల్లో మీకు బ్రేక్ ఇచ్చింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. నేను తొలిసారిగా శాసనసభ్యుడు కావడానికి అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మీ రాజకీయ శత్రువు? 1 జోగి రమేష్, 2 దేవిని నుమ. నోటనే ఎవరెక్కువ తక్కువ. ఎటు మారినా కూడా నేను చెప్పేది ఒకటే, ఈర్ష అసూయ ద్వేషాలతో పనిచేసే వాళ్ళతో మనం చెప్పగలిగేది ఇద్దరు. మూడో థర్డ్ ఆప్షన్ ఇద్దరు పెట్టనా? నేను నోటా ఇకంతే. ఎందుకు వ్యక్తిగతంగా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం? విభజన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళల్లో మీకు ఇష్టమైన వాళ్ళు 1 చంద్రబాబు నాయుడు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. నేను అభివృద్ధి ద్వారా పేద ప్రజలకు మంచి చేస్తా, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునేవాడిని అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టి సంక్షేమంతోనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలోని మిగతా రాష్ట్రాల సరసన ఎట్లా నిలుపుతారో నాకైతే అర్థం కానీ. చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం అంతే, ఎందుకంటే ఈ కారణాల వల్ల. అభివృద్ధి నాకు ప్రధానంగా, అభివృద్ధి ద్వారా పేదలకు మంచి జరగాలి, పేద కుటుంబాల జీవన ప్రమాణాలు పెరగాలి. ఓకే, 5th క్వశ్చన్ సార్, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి చేస్తున్న స్లోగన్స్లో మీకు నచ్చని స్లోగన్ వైనాట్ 175, 1, 2 సోషల్ ఇంజనీరింగ్, ఏది నచ్చదు మీకు? 2 బూతే, 2 తప్పే, 2 కరెక్ట్ కాదు. నేను రెండిట్లో పలు సందర్భాల్లో చెప్పాను. రెండోది ఏదో చెప్పారు మీరు? సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అది తప్పు అండి. అసలు అది జరుగుతున్నది అంత కుట్ర. ఇప్పుడు ఇంతమంది బీసీలకి సీట్లు ఇవ్వడం అంత కుట్ర అంటారా? ఇప్పుడు బలమైన నాయకత్వాలని పక్కకు నెట్టేసి ఇప్పుడిప్పుడే ఎదిగే కొత్త కొత్త కుర్రాళ్ళు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి అది సోషల్ ఇంజనీరింగ్ అంటే ఎట్లా కుదిరుద్ది? మన మాట మన తానా అంటే తందాననేవాళ్ళు రాకూడదు. బంగారంలో రావచ్చు, కానీ ఇప్పుడు ఏజ్ లిమిట్ ఇక అన్ని పెట్టలేదు కదా. మనం పెద్ద రాజకీయ నాయకులను వదిలేస్తున్నారు, యంగ్స్టర్స్ ని పైకి తెస్తున్నారు అంటే మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే కొన్ని కొన్ని మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ లో డిఫరెన్సెస్ ఉంటున్నాయి. ఏమి లేదండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఉదాహరణ పార్థసారథి గారిని తీసుకుందాం. పార్థసారథి గారు ఏజ్ పరంగా రిటైర్ ఏజ్కి రాలేదుగా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు రకరకాల ఏజ్లు ఉన్నారు. తిలక్ గారు ఎడిటర్గా ఆయన రిటైర్ చేయాల్సిన అవసరం లేదుగా, ఆయన అనుభవాన్ని వాడుకోవాలిగా. ఇప్పుడు ఆ సామాజిక వర్గంలో పార్థసారథి గారు కంటే మా నియోజకవర్గంలో పనిచేసే తిరుపతిరావు పెద్దోడు ఎట్లవుతాడు, అతనికి అవగాహన సమస్యల పట్ల చూసే దృష్టి ముందుకు తీసుకెళ్లే నేర్పరితనం ఎట్లా వస్తాయి? ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక శాసనసభ్యుడిగా మీరు ఏం చేశారని నేను ఈ చేశానని చెప్పాను. అతను నేను జడ్పీటీసీ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఆ స్థాయి వరకు నేనే తీసుకొచ్చి జడ్పీటీసీని చేశాను. వార్డు మెంబర్ ఓడిపోయిన అతనికి, అతను ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఏ అద్భుతమైన ప్రగతి చేశాడని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు శాసనసభ అభ్యర్థిగా నిర్ణయించారు. ఎందుకంటే ఆ స్పీడు లేకపోతే అద్భుతంగా అతను ఏదో జిల్లా పరిషత్ నిధులు తీసుకొచ్చి ఇక్కడ చేశాడు. మిగతా 5 జడ్పీటీసీల కంటే ఎక్కువ అంటే ఒప్పుకోవచ్చు. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. 5 ఎడిటర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. అలాగే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈ వారం 5 ఎడిటర్స్. మరో వారం మరో గెస్ట్తో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.